చెన్నై వేదికగా బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా తొలి రోజు పట్టు బిగించింది. ఆల్రౌండర్స్ అయిన అశ్విన్, జడేజాల చెత్త కొట్టడంతో బంగ్లా బౌలర్స్కి తొలి రోజు బొమ్మ కనపడింది. తొలి సెక్షన్లో బంగ్లా పేస్ గుర్రం హసన్ మహమ్మద్, రోహిత్, గిల్ అలాగే విరాట్ కోహ్లీలకి చెక్ పెట్టి తొలి సెక్షన్ డామినేట్ చేసిన తర్వాత జైస్వాల్, రిషబ్ పంత్ కొంతవరకు వికెట్స్ ఫ్లోని ఆపి రేసులోకి తీసుకొచ్చారు. ఆల్రౌండర్స్ జడేజా అలాగే లోకల్ బాయ్ అశ్విన్ లిటరల్లీ బంగ్లాకి చిచ్చు పోయించారు. వీళ్ళని అవుట్ చేయడం పక్కన పెట్టి రన్స్ అని కూడా ఆపలేక తెల్లమొహం పెట్టారు బంగ్లా బౌలర్స్. అయితే ఓవరాల్గా డే వన్ ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్ బంగ్లా డామినేట్ చేసిన థర్డ్ సెక్షన్ దెబ్బకి డే వన్ టీమిండియా అదే అయిపోయింది. జడేజా అశ్విన్లతో కలిసి 227 బంతుల్లోనే 195 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి ఇద్దరు నాట్అవుట్గా ఉండి డే వన్ ముగించారు. అయితే రవిచంద్రన్, అశ్విన్ 102 పరుగులు అలాగే జడేజా 86 పరుగులతో డే వన్ కంప్లీట్ అయ్యేసరికి నాట్అవుట్గా నిలిచారు. అయితే ఇదే నేపథ్యంలో 2017 నుంచి టీమిండియా సైడ్ నుండి ఎక్కువ 50+ రన్స్ కొట్టిన బ్యాటర్గా జడేజానే నిలిచాడు. జడేజా ఓవరాల్గా 2018 నుంచి 10 సార్లుగానే 50+ రన్స్ అయితే చేశాడు టెస్ట్ ఫార్మాట్లో. ఇక మోస్ట్ హండ్రెడ్స్ ఫ్రమ్ నెంబర్ 8 పొజిషన్ లేక బిలో 8 పొజిషన్ చూసుకుంటే అశ్విన్ సెకండ్ ప్లేస్లో నిలిచాడు. 4 సెంచరీలతో సెకండ్ ప్లేస్లో రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. అసలు డే వన్ ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. టాస్ గెలిచి బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిజం చెప్పాలంటే ఇనీషియల్గా ఈ డెసిషన్ కరెక్ట్ అనిపించిన, గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లిటిల్ బిట్ డిస్సాటిస్ఫాక్షన్ అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్లేయింగ్ 11 గురించి 3 వీడియోస్ చేసుకున్నాం. రెడ్ సాయిల్ పిచ్ అయితే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, బ్లాక్ సాయిల్ పిచ్ అయితే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని 3 వీడియోలు చేసుకున్నాం. మనం చెప్పుకున్నట్టు రెడ్ సాయిల్ పిచ్ 3 పేస్ ప్లస్ 2 స్పిన్ ఆల్రౌండర్స్తో టీమిండియా అయితే బరిలోకి దిగింది. బంగ్లా కూడా 3 పేస్ బౌలర్స్తో బరిలోకి దిగింది. అయితే ఫస్ట్ సెక్షన్ ఓవరాల్గా టీమిండియా బ్యాక్ ఫుట్లో కనబడింది. మెయిన్లీ బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమ్మద్ టీమిండియా రైట్ హ్యాండెడ్ బ్యాటర్స్కి చుక్కలే చూపించాడు. పిచ్లో స్వింగ్ పేస్ను యూజ్ చేసుకున్న హసన్ తన టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ని అయితే చూపించాడు. హసన్ దాటికి ఇండియా బ్యాటర్స్ క్యూ కట్టారనే చెప్పుకోవచ్చు. దీంతో 14 పరుగులకి 0 వికెట్గా నిలిచిన టీమిండియా 34 పరుగులు చేరేసరికి 3 వికెట్లు అయితే కోల్పోయింది. అంటే హసన్ ఫ్రాక్షన్ ఆఫ్ 20 రన్స్ గ్యాప్లోనే ముగ్గురిని ఫెయిల్కి చేర్చాడు. ముందుగా 6 పరుగులు చేసిన రోహిత్ శర్మ సెకండ్ సెప్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా తర్వాత శుభ్మాన్ గిల్ తన బ్యాక్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ గోల్డెన్ డగ్గా వెనుతిరిగాడు. అయితే కోహ్లీ రాగానే మంచి టచ్లో కనపడ్డాడు, బట్ హసన్ బౌలింగ్ దెబ్బలకి 6 పరుగులకే వెనుతిరిగాడు. దీంతో ఫ్రాక్షన్ ఆఫ్ 25 బాల్స్ 20 రన్స్, 3 వికెట్లు లాస్ అయింది టీమిండియా. తర్వాత వచ్చిన పంత్తో కలిసి జైస్వాల్ స్లోగా ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేశాడు. ఇదే క్రమంలో జైస్వాల్ తన అగ్రెసివ్ మోడ్లో గార్జియస్ షాట్స్తో అల్లరించాడు. అదర్ ఎండ్లో పంత్ కూడా తన టెస్ట్ ఫార్మ్ బ్యాటింగ్ గురించి అందరికి తెలిసిందే, అదే ఫ్లోలో చితక్ కొట్టేశాడు. ఇద్దరు మరో వికెట్ లాస్ అవ్వకుండా 88 పరుగులు భాగస్వామ్యంతో ఫస్ట్ సెక్షన్ అయితే కంప్లీట్ చేశారు. అయితే సెకండ్ సెక్షన్లో కూడా జైస్వాల్ మరియు పంత్ కాంబో కొనసాగుతుంది అనుకుంటే పంత్ సెకండ్ సెక్షన్ 3వ ఓవర్లోనే మరోసారి హసన్ మహమ్మద్కు దొరికిపోయాడు. పంత్ ఓవరాల్గా 52 బంతుల్లో 6 ఫోర్లతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అదర్ ఎండ్లో ఉన్న జైస్వాల్ వండర్ఫుల్ బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. 118 బంతుల్లో 9 ఫోర్లతో 56 పరుగులు చేసిన జైస్వాల్ నహీద్ రాణాకు దొరికిపోయాడు. అదర్ ఎండ్లో ఉన్న కేఎల్ రాహుల్ 16 పరుగులు చేసి మిరాజ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో 144 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే ఇక్కడ స్టార్ట్ అయిన అసలైన టీమిండియా బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. కాసేపట్లో ఇండియాని ఆల్అౌట్ చేసేస్తాం అనుకున్న బంగ్లాదేశ్కి మన ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్స్ చెక్ పెట్టేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడో బ్యాక్ ఫుట్లో ఉన్న టీమిండియాకి అన్బిలీవబుల్ స్కోర్ అయితే అందించారు. మెయిన్లీ లోకల్ బాయ్ అశ్విన్ అయితే బంగ్లా బౌలర్స్ని ఒక ఆట ఆడేసుకున్నాడు. ఒక టాప్ క్లాస్ బ్యాటర్లా, ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్లా అశ్విన్ జడేజాలు బంగ్లా బౌలర్స్కి లిటరల్లీ ఉత్తి కారేశారు. అశ్విన్ అయితే తొలి నుండి అటాకింగ్ మోడ్లో బ్యాటింగ్ చేశాడు. అది చాలా క్రూషియల్ టైంలో ఇండియన్ టీంకి మరుపురాని కంబ్యాక్ అయితే వీళ్ళిద్దరు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇద్దరు గ్యాప్ లేకుండా బౌండరీస్ బాధేశారు. మెయిన్లీ అశ్విన్ అయితే తన అల్టిమేట్ బ్యాటింగ్తో చితక్ కొట్టేశాడు. 95 స్ట్రైక్ రేట్తో 58 బంతుల్లోనే 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అదర్ ఎండ్లో ఉన్న జడేజా కూడా క్లాసికల్ షాట్స్తో 72 బంతుల్లోనే 50 కంప్లీట్ చేసుకున్నాడు. లిటరల్లీ చెప్పాలంటే వీళ్ళ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు బంగ్లా బౌలర్స్ ఏం చేయలేక తెల్ల మొహం వేసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే 50 కంప్లీట్ చేసుకున్నా కూడా వీళ్ళు ఆల్రౌండ్ షోలు ఎక్కడా డెల్ అవ్వలేదు. వికెట్లు పడడం లేదని బంగ్లా ఫీలింగ్ స్ప్రెడ్ చేయడం అనేది టీమిండియాకి ఇంకా కలిసి వచ్చిందని చెప్పాలి. మన వాళ్ళు సింగిల్స్ రొటేట్ చేస్తూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య 100 పరుగుల పార్ట్నర్షిప్ దాటేసింది. తర్వాత మరింత రచ్చిపోయిన అశ్విన్ బౌండరీస్తో స్కోర్ బోర్డును మరింత పరుగులు పెట్టించాడు. ఇదే ఫ్లోలో కేవలం 107 బంతుల్లోనే 92.6 స్ట్రైక్ రేట్తో తన కెరియర్లో 6వ సెంచరీని అయితే కంప్లీట్ చేస్తున్నాడు రవిచంద్రన్ అశ్విన్. అదర్ ఎండ్లో ఉన్న జడేజా కూడా అటాకింగ్ మోడ్లో బ్యాటింగ్ చేసి సెంచరీ దిశగా సాగాడు. అయితే సెక్షన్ 3లో టీమిండియా వికెట్ ఇవ్వకుండానే డే 1 కంప్లీట్ చేసింది.
అయితే జడేజా అశ్విన్లు కలిసి 7th వికెట్కి ఏకంగా 195 పరుగులు చేసి ఇద్దరు నాట్అవుట్గా నిలిచారు. అయితే ఓవరాల్గా D1 సెక్షన్1 సెక్షన్2లో బంగ్లా డామినేషన్ కనబడ్డా 3 సెక్షన్ దెబ్బకి 100% టీమిండియా డామినేషన్ కనపడిందని చెప్పుకోవచ్చు. అయితే D1లో టోటల్ 80 ఓవర్స్లో గాను బ్యాటింగ్ చేసిన టీమిండియా 339 పరుగులు చేసి 6 వికెట్లుగా నిలిచింది. రవిచంద్రన్ అశ్విన్ 112 బంతుల్లో ఎదుర్కొని 10 ఫోర్లు 2 సిక్స్లతో 102 పరుగులతో నాట్అవుట్గా నిలవగా, అదర్ ఎండ్లో ఉన్న రవీంద్ర జడేజా 117 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్స్లతో 86 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అయితే బంగ్లా బౌలర్స్లో హసన్ మహమ్మద్ 58 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా మిరాజ్ నహీద్ రానా తలా వికెట్ అయితే పడగొట్టారు. అయితే ఓవరాల్గా D1 వచ్చేసరికి టీమిండియా డామినేషన్ కంప్లీట్గా ఉంది. ఇక సెకండ్ డే వచ్చేసరికి తొలి సెక్షన్ మాత్రం వికెట్ ఇవ్వకుండా వీళ్ళిద్దరే బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా టీమిండియా గెలుపు అవకాశాలు ఇంకా పెరుగుతాయనే చెప్పుకోవాలి. అయితే మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.